నమస్తే, నా పేరు చింతారాశి. పవన్ కళ్యాణ్ గారు ఇటీవల టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు, వ్యూహం నాకు వదిలేయండి. పవన్ కళ్యాణ్ గారు, మీ దగ్గర వ్యూహం ఉంటే కదా, మీ దగ్గర వ్యూహం ఏముంటది? చంద్రబాబు నాయుడు ఆదేశాలే మీ వ్యూహం. మీ దగ్గర వ్యూహం అంటూ ఏది లేదు కాబట్టి, మీ వ్యూహం మీరేమి చెప్పలేరు కాబట్టి, మీ ప్రణాళిక ఏమి మీ కార్యకర్తలకి మీ నాయకులకి మీరు చెప్పలేరు కాబట్టి, చెప్పుకునే పరిస్థితిలో మీరు లేరు కాబట్టి వ్యూహం నాకు వదిలేయండి అంటారు. 2014-2019లో చిరంజీవి గారు పార్టీ పెట్టారు, వ్యూహం ఆయనకే వదిలేశాం. 18 మంది గెలిచిన తర్వాత ఆయన తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేశారు, వ్యూహం ఆయనదే. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. సరే, రాష్ట్ర విభజన సమయంలో ప్రజల పక్షాన నిలబడి, ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నేను నిలబడుతున్నాను, రాష్ట్ర విభజనకి నేను వ్యతిరేకం అంటే బహుశా 2014లో మీకు అవకాశం వచ్చేది. ముఖ్యమంత్రి అయ్యేవారేమో చిరంజీవి గారు, ఆ పని చేయలేదు. ఆ వ్యూహం కూడా చిరంజీవి గారిది. 2009 అయిపోయింది, 2014 అయిపోయింది, మీరు 2014లో పార్టీ పెట్టారు, పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ఇస్తా అన్నారు. ఆ వ్యూహం కూడా మీదే. మీరు అసలు పోటీ చేయని గాడికి మీరు పార్టీ ఎందుకు పెట్టారు, టీడీపీకి ఎందుకు మద్దతు ఇచ్చారు? అదే అయిపోయింది, ఏదో అయిపోయింది. 2016లో బయటకు వచ్చి లడెంగే లడెంగే జీత్ నెత్తకు లడెంగే అన్నారు. మర్చిపోయారు. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ చూడందే మాట్లాడలేరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. మీరు లడెంగే లడెంగే జీత్ నెత్తకు లడెంగే అన్నారు కదా, అది పేపర్ చూసే కదా పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడింది. సరే, టాపిక్ వద్దాము అన్నారు. దాన్ని మళ్ళీ మూడంచెల పోరాటం అన్నారు, దాన్ని చతికిల పడేశారు, చాప చుట్టేశారు, దుకాణం బంద్ అయిపోయింది. మళ్ళీ ఆమరణ నిరాహార దీక్ష అన్నారు, దుకాణం బంద్. ప్రత్యేక హోదా పోరాటం చేస్తానని చెప్పటము, దాన్ని ఆపేయటము, అది కూడా మీ వ్యూహమే. దాన్ని అగ్గొట్టేశారు, అయిపోయింది. విడిగా పోటీ చేస్తానన్నట్టు నటించారు. అభ్యర్థులు రేపు బి ఫామ్ ఇస్తానంగా కూడా అభ్యర్థిని ఫైనలైజ్ చేయలేదు. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు విడిగా పోటీ చేసినట్టు నటించారు, ఓట్లు చీల్చడానికి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మీ ఎన్నికల్లో నేను టీడీపీకి మద్దతు ఇస్తా అంటున్నారు, ఈ వ్యూహం కూడా మీరు. 2009లో మీ 2008లో మీ అన్నగారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు వ్యూహం మీదే కదా పవన్ కళ్యాణ్ గారు. ప్రతి వ్యూహం బొక్క బోర్లా పట్టుకోయారు కదా మీరు, మీరు మీ అన్నగారు. ఎందుకండి ప్రజల్ని మభ్య పెడతారు? గంప గుత్తగా కాపు ఓట్లు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర దార పోసేందుకు మీరు ఒప్పందం కుదుర్చుకున్నాను, అందుకే పార్టీ పెట్టించారు. నేను కేవలం బినామీని ఒక మాట చెప్పేస్తే ఎవరు ఓటు ఓటేసుకోవాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు కదా. మీరు అధికారంలోకి రాను అన్నప్పుడు మీరెందుకు చెప్తున్నారు ఓటర్లకి ఫలానా ఇటు ఓటేయండి అటు ఓటేయండి అని? మీరు పార్టీ పెట్టి నేను నాకు ఓటేయండి నేను సీఎం అని అంటే మీకు ఓటేయ్యాలా లేదా ప్రజలు తెచ్చుకుంటారు? ప్రజలు నువ్వు వెళ్ళి చంద్రబాబు నాయుడుకి ఊడిగం చేస్తా, నువ్వెవరు మాకు చెప్పడానికి చంద్రబాబు నాయుడుకి ఊడిగం చేయమని? కాబట్టి వ్యూహం నాకు వదిలేయండి అనేది ఒక పెద్ద కుట్ర. కాపులను తీసుకెళ్లి గంపగుత్తుగా తెలుగుదేశం అమ్మటమే ఆయన వ్యూహం.